एपी कार्मिक शाखा मंत्री गुम्मनूर जयराम सొంత గ్రామంలో నిర్వహించే పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వహించేందుకు వెళ్ళిన వారిపై మంత్రి జయరామ్ అనుచరులు దాడికి యత్నించారు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో పేకాట ఆడేందుకు వచ్చిన వారి 40 వాహనాలను గుర్తించిన పోలీసులు 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడేందుకు వచ్చిన కార్లతో పాటు మరికొన్ని వాహనాలను సీజ్ చేశారు పోలీసులు. పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన మంత్రి జయరామ్ అనుచరులు కారంపొడితో పోలీసులపై తిరగబడ్డారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ లో గుమ్మనూరు అనే విలేజ్ లో కర్ణాటక నుంచి లిక్కర్ తీసుకొని వచ్చి అమ్మడం అలాగే అక్కడే గ్యాంబ్లింగ్ జరగడం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇనిషియల్ గా ఒక 3 టీమ్స్ ని పంపించడం జరిగింది ఈ రోజు ఆఫ్టర్నూన్. ఆ 3 టీమ్స్ విలేజ్ కి ఎంటర్ అవుతున్నప్పుడే అక్కడే కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఆటోలో వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి లేదని వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఆ అడ్డుకోవడంలోనే వాళ్ళు అద్దాలు పగిలి పెట్టడం కూడా జరిగింది. ఆ ఆటోస్ ఏదైతే 2 ఆటోస్ ఉన్నాయో ఆ రెండింటికి దాని తర్వాత అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇంకా తోసుకోవడం అట్లా జరగడం జరిగింది. పోలీస్ అధికారులు మనం చెప్పిన తర్వాత కూడా ఇదంతా చేశారు. సో మీన్ మెయిల్ మా టీం ఇక్కడికి ఫస్ట్ టీం ఎవరైతే వచ్చారో వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను ఎస్పీ గారి దృష్టిలో పెట్టి రీఎన్ఫోర్స్మెంట్ని తీసుకురావడం జరిగింది. సో ప్రాపర్గా కిందంతా బ్లాక్ షీట్స్ అంతా వేసి ఆడించడం జరుగుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఇక్కడ ఎటువంటి క్యాష్ కానీ అదేం దొరకలేదు. అక్కడ చుట్టుపక్కల పరిసరాల్లో వెతుకుతుంటే తాగిన లిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి, టెట్రా ప్యాకెట్స్ ఉన్నాయి, అలాగే పేక ముక్కలు ఉన్నాయి. ఏదైతే కార్డ్స్ ఆడతారో ఆ కార్డ్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు పోతూ వదిలిపెట్టిన క్యాష్ కూడా అక్కడ ఉండడం జరిగింది. సో అట్లా కలెక్ట్ చేసిన క్యాష్ అంటే ఆ టెంట్లో కాకుండా చుట్టుపక్కల పొలాల్లో గట్టుల మీద అలా చిక్కిన క్యాష్ 5,34,150 రూపీస్.